దేవుని స్తోత్రం. కరటాల సవడిలో అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దేవుని మహాకృప. దాదాపుగా 2 సంవత్సరాలుగా ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి, టీవీ కార్యక్రమం ద్వారా మీలో అనేక వేల మంది, లక్షల మంది దీవించబడుతూ, మేము దీవించబడుతూ ఉన్నాం అని మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్, మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్, వీటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరి గత కొన్ని ఎపిసోడ్స్గా నీకేం కావాలి అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. తాత్కాలికమైనవి నీకు కావాలా, లేక ప్రభు కావాలా? గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు కావాలా, లేక ప్రభు కావాలా? అధికారం కావాలా, లేక ప్రభు కావాలా? అనే అంశాలు ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మరొక ప్రత్యేకమైన అంశం దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉండగా, దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ లోక అధికారాలు కోరుకోవద్దన్నామే కానీ పరలోక సంబంధమైన అధికారాన్ని ఒక రక్షించబడిన వ్యక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. తమ్ముడు, రక్షించబడిన నువ్వు, నేను అధికారిగా ఉండాలని ప్రభు చిత్తమని ఉదయకాల సమయంలో నువ్వు గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని యేసయ్య చెప్పారు. అర్థమైందా సహోదరుడా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి. ఎంత అద్భుతమైన వచనం! కాబట్టి మీరు వెళ్ళి. సహోదరుడా, అనేక సంవత్సరాలుగా పరిచర్యలో దేవుని పక్షంగా నిలవబడి కన్నీళ్లు కారుస్తూ, అయ్యా ప్రభు సేవ చేయాలనే ఆశ కలిగున్నాను అని ప్రభు కొరకు ఆరాటపడుతూ ఉన్న సహోదరుడా, ఈ మాట వింటావా? దయచేసి వినండి. కాబట్టి మీరు వెళ్ళి అంటే అర్థం ఏంటంటే, దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. పరలోకంలో, భూమి మీద ఆయన సర్వాధికారాన్ని కలిగి ఉన్న దేవుడు. ఈ మాట నీకు అర్థమైతే బహుశా నువ్వు గంతులు వేస్తావు. ఎందుకో తెలుసా? నువ్వు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. అంటే ప్రతి అధికారం ఆయనకున్నాయి, ఆయనకు లేని అధికారము ఏదీ లేదు అని అర్థం. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు, స్వయంభవుడు. ఆకాశం, భూమి, సకల చరాచర సృష్టిని, ఈ సమస్త విశ్వాన్ని ఒక్క మాటతో కలగచేసినటువంటి దేవుడు. గమనించు, ఆయన విశ్వ సార్వభౌముడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు, నేను నమ్ముకున్నది అంతేకాదు, నువ్వు, నేను ప్రభు కొరకు నిలబడి సేవ చేసేది ఆ ప్రభు కొరకే సుమా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని పౌరుషంగా అడిగినటువంటి దేవుడు. బలము తనదని ఒకసారి ఆయన చెబితే ఆ మాట 2 సార్లు రీసౌండ్ వచ్చేలాగా ప్రతిధ్వనించిందంట. తమ్ముడు, మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు సుమా. నువ్వు, నేను కలిగి ఉన్నది గొప్ప దేవుడైన ప్రభువుని. అంతేకాదు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే శక్తిమంతుడు, గొప్పవాడు అని కదా యోహాను భక్తుడు మొదటి పత్రికలో మనకి స్పష్టంగా తెలియచేస్తాడు. అట్లయితే ఎంతమంది ఈ రోజున సేవ చేస్తూ ప్రభు పరిచర్య చేస్తున్నామండి? ఎన్నో సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఉన్నాం, శక్తివంతమైన కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం అనే ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే నిరాశపడద్దు సహోదరుడా. ఈరోజు నీ వర్తమానం నీకోసమే. ప్రభు కొరకు నమ్మకంగా, నిజాయితీగా నువ్వు నిలబడ్డ ప్రతి సంభవం, సంఘటన ప్రభు దృష్టి నుంచి దాటిపోవట్లేదు సుమా. అంతేకాదు, నువ్వు కారుస్తున్న కన్నీళ్లు, ప్రభు కొరకు నువ్వు పడుతున్న ఆరాటం, ఆత్మల కొరకైన ఆవేదన, ప్రసవ వేదన ప్రభు చూస్తూ ఉన్నాడు. ఉదయాన్నే ఒక్కసారి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయాన్నే మనతో మాట్లాడుతూ వస్తున్నారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి మీరు వెళ్ళండి అంటే అర్థం ఏంటంటే, నేను మీతో కూడా ఉన్నాను, నేను మీతో కూడా కార్యాలు జరిగిస్తాను, నేను మిమ్మల్ని వాడుకుంటాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ మాటల మీద నీకు విశ్వాసం ఉంటే, ప్రభు సాధించినటువంటి విజయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు ఏ అధికారం కింద ఉన్నావో, నీకెంత అధికారం ఉందో, నీలో ఉన్న ప్రభు ఎంత గొప్ప సర్వాధికారో నీకు అర్థమైతే, నువ్వు ఈ లోకంలో ఏ ఆటంకము లేకుండా ప్రభు కొరకు బలంగా నిలబడగలుగుతావు. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. సహోదరుడా, వినండి, యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో సమస్త మానవాళి పాప ప్రాయశ్చితార్థం తన ప్రశస్తమైన రక్తాన్ని, ప్రాణాన్ని మన కొరకు ధారపోసినవాడు. ఎప్పుడైతే యేసయ్య సిలువలో రక్తాన్ని చిందించారో, ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా మనం చదువుతాం. మరి మన పాపాలని మనం ఒప్పుకుంటే యేసయ్య రక్తంలో కడుగుతారని చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన శక్తిమంతుడిగా తిరిగి లేచాడు. అంటే దాని అర్థం, మరణం మీద ఆయనకు అధికారం ఉంది, పాతాళ లోకం మీద ఆయనకు అధికారం ఉంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సహోదరుడా, ఇప్పుడు ఆయనలో ఉన్న అధికారం సాతాను తలను చిత్తగొట్టినటువంటి అధికారం. కల్వరి సిలువలో సాతాను యొక్క తల చిత్తగొట్టబడింది. విను, ఎప్పుడైతే సాతాను ఓడిపోయాడో వాడికి సంబంధించిన శక్తులన్నీ కూడా ఓడిపోయాయని అర్థం. అట్లయితే ఈ రోజున నువ్వు నేను చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుని శక్తిని గనక మనం పొందగలిగితే, దేవుని అధికారం కింద మనం ఉండగలిగితే, ఈ లోకంలో పనిచేసే ప్రతి సాతాను శక్తి నుంచి ప్రజల్ని మనం విడిపించగలుగుతాం. ప్రజల్ని ఎప్పుడు విడిపించగలుగుతావు? నీలో ఉన్న అధికారాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు. ఒక రోజున దెయ్యం పడిన ఒక వ్యక్తిని ఒక దైవజనుడు ఇలా బ్రతిమాలుతూ ఉన్నాడు, సాతానా ప్లీజ్ దయచేసి ఆ వ్యక్తిని విడిచి వెళ్ళు, దెయ్యమా ప్లీజ్ నిన్ను బ్రతిమాలుతూ ఉన్నాను, ఆ మనిషిని విడిచి వెళ్ళు అని బ్రతిమాలుతూ ఉన్నాడు. మీకు అర్థమయ్యే ఉంటుంది, సాతాను నుండి మనం బ్రతిమాలాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? సాతాను మన శత్రువు, మన తండ్రి అయిన దేవునికి విరోధి. సాతానుడు యేసు ప్రభు యొక్క కాళ్ళ కింద తొక్కించబడ్డాడు. అంతేకాదు, పౌలు గారు చెప్పారు కదా, శీఘ్రమే సాతానుని మీ కాళ్ళ కింద ఆయన తొక్కించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీకున్న అధికారం నువ్వు గుర్తించగలిగితే, నువ్వు ఎవరి బిడ్డవో నీకు అర్థమైతే, నువ్వు ఈ లోకంలో బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరలోక రాజ్యానికి నడిపించగలుగుతావు. ఈరోజు అనేక మంది ఈ లోక సంబంధమైన అధికారం కింద, అంధకార సంబంధమైన అధికారం కింద ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. సహోదరుడా, నా ప్రియమైన తోటి దైవజనుడా, ఈ విషయం నీకు అర్థం అవ్వాలి. ఈ ఉదయాన్నే భారంతో నీ హృదయం నింపబడాలి అని మరొకసారి నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసాను. దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆయన అంటే యేసు ప్రభు మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఏ అధికారం? సాతాను, చీకటి సామ్రాజ్యం, పాపపు అంధకారం, పాపం అనే భ్రమ, వీటన్నిటిలో నుంచి, ఆ బంధకాల్లో నుంచి, ఆ సమస్యలు, అప్పుల బాధలు, మానసిక సంబంధమైన ఒత్తిడి, కన్నీరు, వేదన, దుఃఖం, ఒకవేళ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున మనిషి మానసికంగా ఎంత నలిగిపోతూ ఉన్నాడో నీకు తెలుసు. నేను యేసయ్యని నమ్ముకొని రక్షించబడిన మీతో మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నేను రక్షించబడి ఈ రోజున విడుదల పొందిన వారం. పాపపు బంధకాలు తగ్గొట్టబడ్డాయి. సిలువలో సాతాను యొక్క తల చితగొట్టబడింది. మనం ప్రభు నామాన్ని ఒప్పుకున్నాం, పాపాలని ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం, యేసయ్య రక్తంలో కడగబడ్డాం. ఇదిగో ఈ రోజున శక్తివంతమైన దేవుని పరిచర్య ప్రపంచానికి ఒక దీవెనగా మనం చేస్తూ ఉన్నాం. అట్లయితే అంధకార సంబంధమైన అధికారం నుంచి నువ్వు విడుదల పొందావు కదా, ఆ పాపపు అధికారం, సాతాను అధికారం నుంచి నువ్వు బయటకు వచ్చావు కదా. మరొకసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంతమంది ప్రజలు ఈ రోజున దాదాపుగా 850 కోట్ల మంది ప్రజలు పైచిలుకే, అందులో అతి తక్కువ మంది మాత్రమే ప్రభువుని నమ్ముకొని నిజమైన రక్షణ అనుభవం కలిగిన వారుగా, పాప క్షమాపణ అనుభవం కలిగిన వారుగా, పశ్చాత్తాపపు అనుభవం కలిగిన వారుగా అతి తక్కువ మందిని మాత్రమే మనం చూడగలుగుతాం. ఈ రోజున రక్షణ సువార్త ప్రజలకు ప్రకటించబడాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు రక్షించబడి ప్రభు కొరకు నిలబడాల్సినటువంటి మనం అనేక మంది ప్రజల్ని రక్షణలోకి నడిపించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నా గుండెలు బరువెక్కుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇప్పటికీ యేసు ప్రభు సిలువలో చనిపోయి 2000 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా లోకంలో స్వార్థ అందని ప్రదేశాలు ఉండటం చాలా విచారం. ఈ రోజున మన సినిమా హాల్స్ 24 గంటలు వారు తమ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. అంతేకాదు జూద గృహాలు, ఈ మందు కొట్లు, ఇవన్నీ కూడా వారి వ్యాపారాన్ని 24 గంటలు చేస్తూ తల మునకలై ఉండగా, రక్షించబడి సేవ చేస్తున్నామని చెబుతున్న మనలో అనేక మందిని ఏ విధమైన భారము లేనివారుగా, రోజులో ఏదో కొంచెం సమయం మాత్రమే ప్రభు పని చేసేవారుగా మనం కనిపిస్తూ ఉన్నాం. మరి ఈ అధికారం నీకు కావాలని, ఈ అధికారాన్ని నేను ఉపయోగించాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నారు. సహోదరుడా, ఏంటి అధికారం? సాతాను అధికారం, దేవుని అధికారం అనే రెండు అధికారాల గురించి ఉదయాన్నే మనం చర్చిస్తూ ఉన్నాం. దేవుని అధికారం నిన్ను అనేక మందికి దీవెనగా చేస్తూ ఉండగా, సాతాను అధికారం కింద ఉన్నవారు అనేక మందికి నాశనకారులుగా, అనేక మందికి వేదనను కలిగించేవారుగా ఉండటం గమనార్హం. నువ్వే అధికారం కింద ఉన్నావు? యేసయ్య రోజు ఉదయాన్నే నిన్ను పిలుస్తూ ఉన్నారు. నువ్వు దేవుని అధికారం కిందకి రావాలని పిలుస్తూ ఉన్నారు. ప్రభుకి సర్వాధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పారు. ఇక్కడ 2-3 ప్రాముఖ్యమైన సత్యాలు నేను మీతో మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు మీరు చదివితే, అందులో మీరు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఏలుట అంటే పరిపాలించుట, పరిపాలించుట లేక అధికారము చలాయించుట, అజమాయిషి చేయుట, నిర్వహించుట అనే పదాలని మనం చూస్తాం. ఈరోజు అనేక మంది భౌతికంగా అజమాయిషి చలాయించడానికి, భౌతికంగా అధికారిగా ఉండటానికి, భౌతికంగా మన్నన గౌరవం పొందటానికి ఆశపడుతున్నటువంటి దినాలు, దానికోసం చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నటువంటి రోజులు. గమనించు, ఈ లోక సంబంధమైన అధికారం ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే, కానీ ఈ లోకంలో ఆత్మ సంబంధమైన అధికారాన్ని, దేవుని యొక్క అధికారాన్ని నువ్వు ఉపయోగించగలిగితే పరలోకంలో ప్రభు నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని, అంతేకాదు ఆయన నీ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని పరలోకంలో ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. గమనించు, దేవుడి కంటే మనుష్యుణ్ణి దేవుడు కొంచెం తక్కువడిగా చేశాడు, మహిమ ప్రభావాలతో వానికి కిరీటం పెట్టాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4 నుంచి 8 చరణాల్లో ఈ భాగాలన్నీ మనం చూస్తాం. కాబట్టి సహజంగా మనుష్యుణ్ణి అధికారిగా, ఏలికగా దేవుడు చేశాడు. కానీ విచారం ఏంటి అంటే, ఆదాము హవ్వలు దేవుని అధికారంలో నుంచి మోసగించబడి అవిధేయత మూలంగా సాతాను అధికారం కిందకి, కొత్త అధికారం కిందకి వచ్చేసారు. ఫలితం అధికారాన్ని పోగొట్టుకున్నారు, దేవుని కాపుదలు పోగొట్టుకున్నారు, వేరే క్రొత్త అజమాయిషి కిందకి, అధికారం కిందకి వచ్చేసారు. అంటే అధికారులుగా ఉండవలసిన వారు ఇప్పుడు బానిసలు అయిపోయారు. అప్పుడు చెల్లి, మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే మీరు సాతానుకు బానిసలని మీకు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపము, సిగ్గును, అవమానాన్ని, నిందను, అంతేకాదు కన్నీళ్లు, దుఃఖాన్ని, రోదనను తీసుకొస్తుంది, సమస్యల్ని తెస్తుంది, వ్యాధుల్ని తీసుకొని వస్తుంది. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో పాపమే దానికి కారణమని ఉదయకాల సమయంలో నువ్వు గుర్తించగలిగితే, పాపానికి ఉన్నటువంటి బలం నుంచి నిన్ను విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు విడిపించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. తమ్ముడు, పాపం నుంచి నువ్వు విడుదల పొందితే తిరిగి యేసయ్య అధికారం కిందకు నువ్వు వస్తావు. ఎప్పుడైతే యేసయ్య నీకు అధికారి అవుతారో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ జీవితంలో సంతోషం వస్తుంది. ఆయన నిన్ను నడిపిస్తారు గనుక నువ్వు పరిశుద్ధుడుగా, గొప్పవాడుగా, అంతేకాదు సాతాను శక్తుల మీద అధికారం కలిగిన వాడుగా నువ్వు ఉంటావు. మరి ఒకసారి నువ్వు ఆలోచించుకోమని నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. పాపము మనిషి జీవితంలో ఉండే ఆహ్లాదకరమైన ఆనందభరితమైన వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే సుందరమైన ఏదైనా తోట, చివరికి ఆ తోటను వారు పోగొట్టుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నుంచి వాళ్ళు చెమట రక్తాన్ని కార్చే ముళ్ళ తుప్పల్ని మొలిపించే సారాన్ని కష్టపడితే కానీ ఇవ్వని భూమి మీదకి వారు త్రోసివేయబడ్డారు. తమ్ముడు, పట్టిందల్లా బంగారం కావాలి అని చాలాసార్లు కోరుకుంటాం. ఈ రోజున నువ్వు పట్టింది ఆశీర్వాదకరంగా ఉందా, లేకపోతే నువ్వు పట్టుకున్నది మట్టి అయిపోతుందా? ఒకసారి ఆలోచించు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం దీవిస్తానని దేవుడు చెబుతున్నారు. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీతో లేని సమయాల్లో నువ్వు వెళ్తున్న ప్రదేశాల్లో దీవెన ఉంటుందా? అక్కడ సాతానుడు స్వైరవిహారం చేస్తూ ఉన్నాడు కదా. కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించు. మనం అధికారం చేయటానికే పుట్టించబడ్డాం. చివరికి దేవుని మహాకృప, ఆదాము హవ్వలు అధికారాన్ని పోగొట్టుకుంటే యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి మనిషిగా, మానవుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి ఆయన నీ కొరకు నా కొరకు వచ్చారు. మనందరి కొరకు ఆయన మానవుడిగా వచ్చి ఏ సాతాను మనుషుడిని మోసగించి అధికారాన్ని సంపాదించుకున్నాడో, ఇప్పుడు ఆ సాతాను చేతుల్లో ఉన్న అధికారాన్ని మానవుడిగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు యుద్ధ నీతిని పాటిస్తూ ఆ సాతానుతో మనుష్యుడుగానే యుద్ధం చేసి, మనుష్యుడుగానే ఆ సాతాను యొక్క తలను చితగొట్టి, చివరికి మళ్ళీ తిరిగి అధికారాన్ని యేసు ప్రభు సంపాదించారు. అందుకే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది, కాబట్టి మీరు వెళ్ళండి, ఇక సంతోషంగా వెళ్ళండి. ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ అధికారాన్ని మళ్ళీ తిరిగి తీసుకుంటారు అని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ దయచేసి గమనిస్తే యేసయ్య దగ్గర ఉన్న అధికారం మళ్ళీ నీకు నాకు ఎప్పుడొస్తుందో తెలుసా? నెంబర్ 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. మొట్టమొదటిగా దేవుని అధికారం నీకు కావాలి అంటే నువ్వు దేవుని బిడ్డవు అవ్వాలి. దేవునికి కుమారుడిగా, కుమార్తెగా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు చెబుతూ ఉన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అధికారం నీకు కావాలి అంటే రెండవదిగా ఆయనకి ఇష్టమైన దాన్ని నువ్వు జరిగించాలి. అధికారం చెయ్యాలి అంటే ఆ తండ్రికి బిడ్డవైతే చాలదు సుమా. అధికారం నీకు రావాలి అంటే, వారసత్వం నీకు కావాలి అంటే ఆ ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నారు. గమనించండి, రెండవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నాయందు నిలిచి ఉండుడి, మీ అందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తమ్ముడు, క్రీస్తులో నువ్వు నిలిచి ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు నువ్వు చేయాలి. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడగండి అని 11వ వచనంలో ప్రభు చెప్పిన మాటకి అంతరార్థం అదే. మీ అందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని నేను ఈ సంగతులు మీకు చెప్తా ఉన్నాను. ప్రభుతో నువ్వు కలిసి ఉండాలని, ప్రభుకి ఇష్టమైన కార్యాలు నువ్వు చేయాలని ప్రభు కోరుతూ ఉన్నారు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట జ్ఞాపకం ఉందా? నేను తండ్రికి ఇష్టమైన కార్యమును ఎల్లప్పుడూ చేస్తాను అని ప్రభు చెప్పారు. దయచేసి జ్ఞాపకం చేసుకో, నువ్వు రక్షించబడిన దేవుని బిడ్డవైతే మొట్టమొదటిగా నువ్వు రక్షించబడ్డావు, మంచిది, బాగుంది. రెండవదిగా రక్షించబడి నీకు ఇష్టమైన పనులు చేసుకోకుండా నువ్వు ఏ ప్రభు అధికారం కిందకు వచ్చావో ఆ ప్రభు యొక్క ఇష్టాన్ని, అభీష్టాన్ని నువ్వు నెరవేర్చవలసిన వ్యక్తివై ఉన్నావు. దావీదును ప్రభు చూడండి ఏమని పిలిచాడో, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు కదా ప్రభు. ఈ రోజున నీ గురించి నా గురించి ప్రభు అలా చెప్పగలుగుతారా? దయచేసి ప్రభుని అడగండి, ప్రభా నీకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయటానికి నాకు సహాయం చేయండి అని. ఇక మూడవదిగా అధికారం నీ జీవితంలో అమల్లోకి రావాలి అంటే అధికారము కలిగినటువంటి ప్రభుతో నువ్వు సహవాసం చేయాలి. నీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. అధికారం ఇచ్చే ప్రభు, అధికారి అయిన ప్రభు, నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆ అధికారం నువ్వు కూడా కలిగి ఉంటావు. మీకు జ్ఞాపకం ఉంది కదా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి అని నా నామాన్ని దెయ్యాలు వెళ్ళగొడతారు, రోగుల మీద చేతులు ఉంచితే ఆ రోగులు స్వస్థపరచబడతారు అని ప్రభువు చెప్పారు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో అపోస్తలుల జీవితాలు మీరు తీసుకోండి, వారు విద్యలేని పామరులే, కానీ వారి ప్రభుతో ఉండినవారు గనుక ప్రభువులో ఉన్న శక్తి వారు తమ జీవితంలో ఇతరులకు పంచిపెట్టగలిగారు. తమ్ముడు, ప్రభుతో నీకు సహవాసం ఉందా? ప్రభుతో ఎన్ని గంటలు ప్రార్థనలో నువ్వు గడపగలుగుతున్నావు? దేవుని యొక్క హృదయమైన దేవుని యొక్క వాక్యాన్ని ఎంత సమయం నువ్వు చదవగలుగుతున్నావు? అలా చేస్తూ ఉంటే నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో స్పష్టంగా నువ్వు చూడగలుగుతావు. నీ సేవలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, లేక నీ ఉద్యోగ పరిస్థితుల్లో దేవుని శక్తిని నువ్వు విడుదల చేయగలుగుతావు. నీకు తెలుసు కదా, ఒక అయస్కాంతాన్ని, ఒక మ్యాగ్నెట్ని తీసుకొని, ఒక చిన్న పిన్ను తీసుకొని మ్యాగ్నెట్తో కొన్ని రోజులు ఉంచితే ఆ అయస్కాంతం లాగే ఈ చిన్న పిన్ను కూడా అది తయారైపోద్ది. ఈ చిన్న పిన్నును బయటికి తీసుకెళ్ళి మరొక పిన్ను దగ్గర పెడితే ఆ పిన్నును వెంటనే ఈ చిన్న అయస్కాంతం అయిపోయిన పిన్ను తన దగ్గరికి ఆకర్షించుకోగలుగుద్ది. వింటున్నావా? నువ్వు కూడా దేవునితో ఉంటే, దేవుని సన్నిధిలో గంటలు తరబడి ప్రభు సన్నిధిలో సహవాసం చేయగలిగితే, ఇదిగో ప్రభు అయిన క్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని కొరింది మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అపొస్తలుడైన పౌలు చెప్తారు. సహోదరుడా, ఈ రోజున రా ప్రభు దగ్గరికి, లోక సంబంధమైన పనిపాట్లు కొంచెం కట్టిపెట్టు, మిగిలిన విషయాలకి సమయాన్ని కొంచెం తగ్గించు, ప్రభుతో గడపడానికి సమయాన్ని కొంచెం పెంచుకో, అప్పుడు చూడు నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో. గమనించు సహోదరుడా, ఒకవేళ ఈ పిన్ను అయస్కాంతం అయిపోయాను కదా అని చెప్పి ఇక అలాగే ఉండిపోయింది అనుకోండి, కొన్ని రోజులకి దానిలో ఉన్న శక్తి క్రమక్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది. అలాగే దేవునితో సహవాసం చేయాల్సిన నువ్వు బయట దేవుని యొక్క శక్తిని పొంది, ఊరికే లోకంలోనే ఆ శక్తి తీసుకొని పనిచేస్తూ చేస్తూనే ఒకవేళ నువ్వు ఉండిపోతే ఆ శక్తి కొన్ని రోజులకి నీలో నుంచి తగ్గిపోవడం నువ్వు గ్రహిస్తావు. నువ్వు మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి క్రమంగా రాకపోతే, క్రమం తప్పకుండా దేవునితో సహవాసం చేయకపోతే దేవుని అధికారాన్ని, శక్తిని నువ్వు లోకంలో విడుదల చేయలేవు సుమా. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. ఈ రోజుల్లో చాలామంది ఒకసారి దేవుని అభిషేకం పొంది, ఎప్పుడో పొందిన అభిషేకాన్ని ఈ రోజును పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడో నాకు ఇలాంటి దర్శనాలండి, ఎప్పుడో నా జీవితంలో దేవుడు ఇలాంటి సహవాసం ఇచ్చారు, ఎప్పుడో ఆయన సన్నిధిలో గంటలు గంటలు గడిపేవాడిని అని చెబుతూ ఈ రోజున ప్రభుతో ఏ విధమైన సహవాసం లేనివారుగా, ఊరికే కబుర్లు చెప్పేవారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారు ఎగిరిపడే సముద్ర తరంగాల్ని పోలున్నారని బైబిల్ చెబుతా ఉంది. ఊరికే డబ్బాల్లో రాళ్ళు వేసి ఊపితే, ఆడిస్తే ఎలాగ శబ్దం వస్తుందో అనేక మంది జీవితాలు ఈ రోజున శబ్దం చేసేవిగా కనబడుతున్నాయే తప్ప శక్తిని విడుదల చేసేవిగా మనకి కనిపించకపోవడం చాలా విచారం. ఒక పెద్ద ఆయన చెప్పాడు, దీపస్తంభాలు శబ్దం చేయవంట. ఆ చిక్కటి చీకట్లో సముద్రంలో ఉండే ఆ నౌకలు, ఓడలు, ఆ చిన్న చిన్న పడవలు, వాటి ఇదిగో తీరం ఎక్కడుంది, మీరు ఈ తీరానికి రావచ్చు అని ఆ వాటికి దారి చూపిస్తాయి నిశ్శబ్దంగా. సహోదరుడా, ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రభు శక్తిని విడుదల చేయాలి అంటే ఇదిగో ప్రభు అధికారంలో, ప్రభు యొక్క సహవాసంలో నువ్వు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నిన్ను కోరుతూ ఉన్నాడు. ఇక చివరిగా 4వది, దేవుని అధికారానికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. ఈ రోజుల్లో చాలామంది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్టుగా దేవుని అధికారం కింద లేకుండానే అపవాదిని వెళ్ళగొట్టాలి, పాపం నుంచి విడుదల పొందాలి, ఈ వ్యసనాల నుంచి నేను విడుదల పొందాలి అని కోరుకుంటూ ఉన్నారు. తమ్ముడు, దేవుని అధికారం కిందకు నువ్వు వస్తే ఆటోమేటిక్గా దేవుడు నీ బంధకాలన్నీ తగ్గొడతాడు, అంతేకాదు నీ వ్యసనాల నుంచి నీకు విడుదలిస్తాడు. నిన్నొక శక్తివంతమైన, అధికారపూర్వక చిహ్నమైన సాధనంగా ప్రభు తన సేవలో నిన్ను వాడుకుంటాడు. ఏమంటావు? ఈ ఉదయకాల సమయంలో ఆత్మ సంబంధమైన అధికారాలు నీకు కావాలా? నిన్ను అందుకే దేవుడు రక్షించాడు అనే సంగతి నీకు అర్థమైందా? నీ జీవితం ద్వారా అనేక మంది ప్రజలు రక్షణలోనికి నడిపించబడి, నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీకు అర్థమైందా? అట్లయితే కన్నీళ్లతో, ఇప్పటికే నా జీవితంలో చాలా సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోయినాయి ప్రభువా. ఇక నుంచైనా నీ కొరకు నమ్మకంగా నేను జీవిస్తాను. ప్రజల్ని నేను విడిపించకపోతే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి నీ శక్తి, నీ అధికారం నాకు కావాలి. నీ కొరకే నేను జీవిస్తాను. అంతేకాదు నీ బిడ్డగా నేను ఉండగోరుతూ ఉన్నాను అని నువ్వు ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరించి తన వారసత్వాన్ని, హక్కును, అధికారాన్ని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. నీకోసం ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది వేరే అధికారమైన సాతాను అధికారం కింద మగ్గిపోతూ, నలిగిపోతూ, కన్నీళ్లతో, వేదనతో, దుఃఖంతో వారి జీవితాలు గడుపుతూ ఉన్నారు. దయచేసి ఉదయకాల సమయంలో, దయచేసి ఇప్పుడే యేసు క్రీస్తు శక్తివంతమైన నామంలో వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. నీ శక్తిని విడుదల చేస్తూ ఉన్నాను. నువ్వు సర్వాధికారివి, రక్షించడానికి సమర్థుడవు, పాపములను క్షమించే సర్వశక్తి కలిగిన దేవుడు, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు, రక్తం కార్చిన ప్రేమామయుడు. కాబట్టి నీ సిలువ రక్తంలో ప్రతి బిడ్డను కడిగి సంపూర్ణమైన విడుదల, విమోచన దయచేసి ఈ లోకంలో అధికారులుగా, పరిశుద్ధులుగా, నీ శక్తిని విడుదల చేసేవారుగా ఇక్కడ ఒక్కొక్కరిపై నీ దీవెన దయచేయమని. ఎంతమంది ప్రభా, నా జీవితంలో ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, వ్యర్థంగా నేను ఎన్ని సంవత్సరాలు గడిపాను అని కన్నీళ్ళతో ఏడుస్తూ ఉన్నారు. వారిని ఇప్పుడు మీరు చూస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా కన్నీళ్ళు మా హృదయాలను కడుగుతాయి. కాబట్టి మీ కృపకు బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాను. ఇప్పుడే మీ శక్తి వీరి మీదకి వచ్చునుగాక. బలమైన అభిషేకము వీరిని ఆవరించునుగాక. వీరి యథార్థత, నిజాయితీ మీరు చూస్తూ ఉన్నందుకే మహిమంతా నీకు చెల్లిస్తూ ప్రభా, రక్షించబడిన మేము నీ శక్తిని, అధికారాన్ని ఈ లోకంలో ప్రదర్శించడానికి మాకు అందరికీ సహాయం చేయి. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. దేవుని శక్తి, అధికారం మీరు పుణికిపుచ్చుకొని ఈలోక సంబంధమైన ఆశల వైపు, అధికారాల వైపు చూడకుండా ప్రభు సామ్రాజ్య విస్తరణ కొరకు, వ్యాప్తి కొరకు మీరందరూ ప్రయాసపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.